వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల వివాదం మరింత ముదిరింది। ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పవన్ పై కేసులు నమోదయ్యాయి। మరోవైపు వాలంటీర్లపై దురుద్దేశపూర్వకంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్ళాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది। రాష్ట్రం కోసం జైలుకు వెళ్ళేందుకు సిద్ధమని పవన్ బదులిచారు। వారాహి యాత్రలో భాగంగా జూలై 9న జనసేనాని పవన్ వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు। మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్ల హస్తముందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసనకు దిగారు। వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్కు ఏం తెలుసని చాలా నీచాతినీచంగా మాట్లాడారని మండిపడ్డారు। పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। దీంతో అందర్నీ అనలేదంటూనే పవన్ మరోసారి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు। అంతేకాదు న్యాయస్థానంలో సవాల్ చేస్తామని పవన్ చెప్పడంతో ఇది మరింత ముదిరింది। వాలంటీర్లపై దురుద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్ళాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది। 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద చర్యలు తీసుకోనుంది। వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు ఇచ్చింది। వాలంటీర్లలోని మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది। వాలంటీర్లలో దాదాపు 53% మంది యువతులే సేవలందిస్తున్నారు। సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి। రాష్ట్రం కోసం జైలుకు వెళ్ళడానికి దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు। వాలంటీర్లపై మాట్లాడినందుకు ప్రాసిక్యూట్ చేయమని సీఎం జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది। ప్రాసిక్యూషన్ కు సిద్ధంగా ఉన్నానన్నారు పవన్। మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్ నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్, అంటే కోర్టులు కూడా చూస్తా ఉన్నాయి మీరు చేసే వేషాలు। మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవత్ చేసుకోండి, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నాను। విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు పవన్। ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసి వచ్చిన తర్వాత పవన్ మరింత దూకుడు పెంచారు। అమిత్ షా ఇతర నేతలను కలిసిన తర్వాత అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ మాట్లాడుతున్నారు। వాలంటీర్లపై వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు। ఈ కేసులో ఓవేళ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటే అది జనసేనకు రాజకీయంగా మైలేజ్ తెస్తుందని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది। అందుకే అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, చిత్రహింసలు పెడతారా, పెట్టుకోండి, అన్నిటికీ సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు। ఈ విషయానికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి హామీ ఉందో తెలీదు, కానీ పవన్ మాత్రం మాటలతో చెలరేగుతున్నారు।